యాక్చువల్గా స్క్రీన్ ప్లే అనేదానికి ఒక స్కూల్ అంటూ ఉంటే, దానికి ఒక ఫార్ములా అంటూ ఉంటే, కొన్ని వేల కోట్లు పెట్టి ఆ ఫార్ములా కొనేసేసి ఇంకెవ్వరికి ఇవ్వకుండా వాళ్లే ఆ సూత్రాలని ఆ ఫార్ములాని ఓన్ చేసుకుని దాంతో నడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజానికి లేదండి. ఒక మహాభారతాన్ని ఎన్ని రకాలుగా తీయొచ్చు, ఒక రామాయణాన్ని ఎన్ని రకాలుగా తీయొచ్చు, ఒక కథని ఇలాగే తీయాలని రూల్ ఏమి, ఏ కథనైనా ఎలాగైనా తీయొచ్చు, కాకపోతే జనం మెచ్చేలాగా, జనాన్ని ఒప్పించేలాగా, నొప్పించకుండా తీయగలగాలి. అది ఎలా తీయాలి, ఏంటి, ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలి, సోల్ ఎలా ఎలివేట్ చేయాలి అనే దానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది. ఇదే ఆలోచనని ఫాలో అవ్వండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో యాక్చువల్గా నాకు అనిపిస్తుంది. అంత ఫార్ములా అంటే రెండు రెండు నాలుగు అనేది ఫార్ములా అంటారు. ఎవరైనా అదే చేయాలి, రెండు రెండు నాలుగు అని చెప్పాలి అంతే. అందరూ అది వినాలి, రెండు రెండు నాలుగు అని ఫాలో అవ్వాలి. కానీ రెండు రెండు ఆరు అని చెప్పడం అనేది సృజనాత్మకం. రెండు రెండు ఆరు ఎలా అయింది, ఎందుకు అయింది అని జనాన్ని ఒప్పించగలిగేది క్రియేటివిటీ. అది స్క్రీన్ ప్లే. స్క్రీన్ మీద ప్లే అయ్యే ప్రతిదీ స్క్రీన్ ప్లే అనేది. అసలు స్క్రీన్ ప్లే అనేది నాకు తెలిసినంత వరకు ఒక ప్రత్యేకమైన ఒక అర్థం. అంటే ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అంటే దాని కారణం ఒక స్క్రీన్ ప్లే చూసిస్తున్నాం అని అర్థం. స్క్రీన్ మీద ప్లే అయ్యే ప్రతిదీ స్క్రీన్ ప్లే. కేవలం సీన్ కాటర్ని ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్ అని చెప్పేసి ఒకటి నుంచి 80 సీన్లు వేసేసుకొని స్క్రీన్ ప్లే అంటారు కొంతమంది. అది సీన్ కాటర్ మాత్రమే, స్క్రీన్ ప్లేలో అది కూడా ఒక భాగం. కథని ఎలా చెప్పాలి అనేటువంటి దాని మీద ఇంకో ఫస్ట్ తీసుకుని చెప్తాం, తర్వాత తీసుకుని చెప్తాం, తర్వాత తీసుకుని చెప్తాం అనేది ఒక భాగం. అది ఒక స్క్రీన్ ప్లే ఒక భాగం మాత్రమే, అదే స్క్రీన్ ప్లే కాదు. అదే సీన్ ప్లే అని అందరూ అనుకుంటున్నారు. ప్రతి సీన్కి స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆ సీన్ ఎలా ఓపెన్ చేయాలి, ఆ సీన్ ఎలా నడిపించాలి, ఆ సీన్ ఎలా ఎండ్ చేయాలి, అది కూడా స్క్రీన్ ప్లే. సో ఆ ట్రీట్మెంట్ కూడా స్క్రీన్ ప్లే భాగం అనే విషయం ఇప్పుడు చాలా మంది తెలియదు. సీన్ వేసేసి స్క్రీన్ ప్లే అంటున్నారు. ఆ ట్రీట్మెంట్ రాసుకున్న తర్వాత డైరెక్టర్ దాన్ని ఎలా ఎగ్జిబిట్ చేయాలి, ఎలా జనానికి చూపించాలి అని చెప్పేసి డైరెక్టర్ ఆలోచించే విధానం, అది కూడా స్క్రీన్ ప్లే. ప్రతిదీ కూడా స్క్రీన్ ప్లే లేదండి. మామూలుగా ఒక సీన్ ఇస్తే సీన్లో రాసి, సో సీన్లో ఏది ఉంటే అది తీసేయడానికి యాక్చువల్గా డైరెక్ట్ అక్కర్లా. ఏది రాసుండే అది తీయడానికి డైరెక్ట్ అక్కర్లేదండి. ఎందుకు రాసిందో కూడా తీయగలిగేవాడు డైరెక్ట్. అలా ఎందుకు రాసిందో కూడా తీయగలిగే డైరెక్టర్స్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. వేరే విషయం, ఇప్పుడు వస్తున్నారు చాలా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఇప్పుడు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత కరువు అయ్యానేమో, అది నేను చెప్పవలసింది యాక్చువల్గా. సో ఇది సొంతంగా ఆలోచించడం మనం నేర్చుకోవాలండి. ఇప్పుడు దాకా స్క్రీన్ ప్లే మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి, మహానుభావులు రాశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫాలో అయిన పద్ధతులు రాశారు. అది వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆలోచనలను మనం తీసుకోవడం కోసం చదవాల్సిందే తప్ప దానివల్ల ఫాలో అవ్వాలి కాదు. అంటే అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మనం ఎలా వెళ్ళాలి అనేది మనకు తెలియదు. మనం ఎలా వెళ్ళాలో తెలియాలంటే 10 మంది ఎలా వెళ్ళాలో ముందు మనం తెలుసుకోవాలి.